అందరికీ నమస్తే అండి. మన ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటనుకుంటున్నారు, మీరు చాలా యాక్టివ్గా ఉంటారమ్మా, మీరు చాలా సరదాగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారమ్మా అని చెప్తున్నారు అందరూ. నాని కామెంట్లో పెడుతున్నారంట, బాబు చెప్పాడు నేను యాక్టివ్గా ఉండడం, ఇలా చేస్తున్నాను, ఇలాగా మీకు వంటలు చేసి చూపిస్తున్నాను, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటే దాని గురించి చెప్తాను, మీరు బాగా ఆలకించండి. ఆరోగ్యంగా నేను అన్ని ఆరోగ్యాల గురించి చెప్తున్నాను కదమ్మా, మరి నేనైతే ఇప్పుడు ఏమేమి చేస్తున్నానో నేను అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. నేను ఇలాగా ఇవి చేసుకొని తినడం వల్ల, తాగడం వల్ల నేను ఆరోగ్యంగా ఉంటున్నాను. మీకు కూడా ఇవన్నీ చేసి చూపిద్దాము. ఇట్ల వల్లే నేను చేసుకుని ఇలా తాగి చేసిన వల్లే నాకు ఆరోగ్యంగా ఉండి నేను ఈ వీడియో అన్ని చేసి మీకు చూపించగలుగుతున్నాను. నాకు ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి బీపీ షుగర్ ఉందమ్మా. నేను బీపీ షుగర్ అంటే ఇలాగా చేయడం వల్ల నాకు చాలా కంట్రోల్గా ఉన్నాయి. నేను డాక్టర్ గారు కూడా ఇలా చేస్తున్నానండి అంటే బాగుందమ్మా, కంట్రోల్లో ఉన్నాయి అని చెప్పారు. అలాగే నేను చేస్తున్నాను, అప్పటి నుంచి కూడా నాకు కంట్రోల్గానే ఉంటుంది. అందు గురించి నేను ఇవన్నీ చేసి చూపిద్దాం మీకు. మీరు కూడా ఇవన్నీ వాడతారు కదా, చేస్తారు, అలాగని చెప్దామని నేను వీడియోలో నేను అన్నీ చూపిస్తున్నాను. అది నేనైతే ఏమేమి ఎలా వాడుతున్నానో, ఏమేమి చేస్తున్నానో ఇవన్నీ చూపిస్తానో చూడండి. బీపీ షుగర్ ఉన్నది కాబట్టి నేను ఇవన్నీ ఇలా చేస్తున్నానమ్మా. ఏంటి ఇలా చేయటం వల్ల కంట్రోల్లో ఉందని, మీకు బీపీ షుగర్ ఉంటే ఇలా చేసుకోవడం వల్ల చాలా కంట్రోల్లోకి వస్తున్నాయి, అందు గురించి ఇలా చెప్దాం. అలాగని నేను అన్నీ చూపిస్తున్నాను మీకు. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను ఉదయం లేచిన కాడి నుంచి ఏం చేస్తున్నానో నేను చెప్తాను, ఆలకించండి అమ్మా. ఏంటి అలా నేను చేయడం వల్ల నాకు ఆరోగ్యంగా ఉంటుందని, మీరు కూడా అలా చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని నేను చెప్తున్నాను. అందుకని ఉదయం లేచి నేను ఈ యాప్ పందుబులతో ముఖం కడుక్కుంటాను. చూసారు కదా, యాప్ పందుబులతో లేచి ముఖం కడుక్కొని 4-5 ఆకులు ఎక్కువ తినకూడదమ్మా. మళ్ళీని 4 యాపాకులు ఇలా తెంపుకుని నవ్వులతాను ముఖం కడుక్కొని. ఇలా నవ్విన తర్వాత నేను మళ్ళీ అరగంటకి మా వాడు బెల్ల కొట్టిలా పెట్టాడమ్మా. అది మిషన్, ఏంటంటారు గడియారం, నాకు అరగంటకి ఆనవాళ్ళు తెల్లనాకి మిషన్ పెట్టాడనమాట. అందు గురించి నేను చెప్తున్నాను మీకు. ఇవన్నీ కూడా నేను చూపిస్తాను, చేసి మీరు ఆలకించండి. ఇలాగ నేను అరగంటకి ఏం చేస్తున్నానో, ఏం తింటున్నానో, ఏం తాగుతున్నానో అన్నీ కూడా ఇప్పుడు చెప్తాను, ఆలకించండి. నేను యాపలతో పందు ముఖం కడుక్కున్న తర్వాత అమ్మా 4 యాపాకులు నవ్వుతాయని చెప్పాను కదా, 4 యాపాకులు తిన్న తర్వాత ఒక అరగంటకి చెప్తున్నాను, ఆలకించండి. ఇది ఓ మెంతులు, ఇది మెంతిపొడి. ఈ మెంతులు పొడి ఎలా చేసుకున్నాను అనుకుంటున్నారు? ఈ మెంతులు నేను 1/2 కేజీ మెంతులు తెప్పించుకుని, నేను ఒక చెక చూపించుకుని పొయ్యి మీద నేను మిక్సీలో పొడి చేసుకుంటాను. ఇదిగో పొడి చూసారా, ఆ పొడి నేను చేసుకుని నేను ఒక 50 ఆకులు తిన్న 1/2 గంటకి ఒక చెంచాడు చిన్న గ్లాసు నీళ్ళలో ఆ పొడి వేసుకుని తాగుతాను నేను. అది మనకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా అమ్మ చాలా మంచిది. వేడి గటగా సలవే ఇది మెంతి పొడి, చాలా మంది తింటారు. ఇది మెంతి పొడి కడితే మన షుగర్కి అయితే చాలా మంచిది. నేను ఎప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఇది వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాగే నేను చేస్తున్నాను. మెంతులు తెప్పించుకుని ఒక చెక్క వేపుకుని మిక్సీలో ఆడుకుని నేను ఇలా పొడి చేసుకుంటున్నాను. పొడి కాపాడుతుందా మీకు? ఇలా పొడి చేసుకుని నేను చెంచాడు పొడి నేను ఒక చిన్న గ్లాసులో నీళ్ళు వేసుకుని తాగుతున్నాను. చూసారు కదా, ఈ మెంతి పొడి వల్లమ్మ షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్గా ఉంటుంది అనమాట. ఏంటి మంచినీళ్ళే కాకపోయినా మజ్జిగలో ఉన్నా సరే వేసి తాగచ్చు. ఏంటి షుగర్ ఉన్నవాళ్ళేం కాదు, మన బీపీ ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా తాగచ్చు, మంచిదే మనకి ఆరోగ్యానికి. అంత గురించి ఇలా తాగడం వల్ల చాలా మంచిది. అలాగని మీకు చెప్తున్నాను, ఇలా చేసుకుని నేనైతే తాగుతున్నాను. మరి ఏ టైం చూస్తున్నారు కదా మీరు, వీటి గురించి నేను చెప్తాను. ఎవరు అన్నా సరే తాగచ్చు, ఇది పొద్దున్నే కూడా మంచిది. చిన్నపిల్లలకు కూడా మనం కలిపి ఇవ్వచ్చు, మనం అలా కాసుకుని. ఇది ఏటన్నా వివరం చెప్తాను, మీరు బాగా ఆలకించండి. చాలా ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది. నేను నాకైతే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇలా తాగడం వల్ల. అందుకని మీకు చెప్తున్నాను, ఇలా చేసుకుంటే బాగుంటుందని. ఏటన్నది చెప్తాను, ఆలకించండి. ఈ మొత్తం 8 రకాలమ్మా, 8 రకాలు ఏటన్నది నేను చెప్తాను, మీరు బాగా ఆలకించండి. సరేనా, మరి ఇప్పుడు నేను 1/4 కేజీ తీసుకున్నాను చూడండి. జొన్నలు కనిపిస్తున్నాయా మీకు? జొన్నలు తీసుకున్నాను 1/4 కేజీ. అలాగే 1/4 కేజీ అరికెలు తీసుకున్నాను చూడండి. అరికెలు అంటే ఎలాగ ఉన్నాయో, 1/4 కేజీ తీసుకున్నాను. అలాగే 1/4 కేజీ ఏటనుకుంటున్నారు ఇవి ఉలవలు, 1/4 కేజీ ఉలవలు తీసుకున్నాను. చూసారు కదా, ఇవి కేజీ సోళ్ళు, ఈ అన్నాటికి కేజీ సోళ్ళు తీసుకున్నాను. అలాగే 1/4 కేజీలో సగం గోధుమలు తీసుకున్నాను చూడండి. ఇగో
మొత్తం సోల్తో సమస్తం కూడా చేసేస్తున్నాను చూసారు కదా
ఇయ్యిని గుడ్డేసి గుడ్డ మీద పలసగా ఎండలు వేసేసామంటే బాగానే ఆరిపోతాయి. నేను పిండి ఆడించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఇవన్నీ ఇలా కలిపేసి మనం చూసారు కదా, ఇలాగ మొత్తం కలిపేసి రెండు పళ్ళాల్లోనో లేకపోతే ఒక గుడ్డ మీద వేసుకుని మంచి బాగా ఎండ కాసిన దగ్గర ఎండ తగిలి దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకుంటే బాగా పొద్దుంత ఎండ తగులుతుంది కదా, సాయంత్రం వెళ్ళి పిండి ఆడించేసుకుంటే మిల్ దగ్గర సరిపోద్ది అనమాట. ఇలాగ నేను పిండి ఆడించుకుని ఒక దిక్కులు పెట్టుకుని తాగుతున్నానమ్మ. చాలా వస్తుంది పిండి నాకు ఒక్కదానికే కదా మరి, అలాగే అందు గురించి చూసారు కదా. ఎండలో పెడతాను ఇవ్వాలి. అన్నీ ఆపడం చేయడం అన్నీ చూపించాను కదమ్మ మీకు. ఇప్పుడు ఇప్పుడు బాబు ఏమో పిండి ఆడించుకొచ్చాడు, ఇదిగో చూడండి ఇప్పుడు ఆడించుకొచ్చాడు. పిండి కాపాడుతుందా మీకు, పిండి ఆడించుకొచ్చాడు. మరి ఈ పిండి అయితే మరి సోళ్ళు ఎక్కి వేసుకోవాలి కానీ చెప్పాను కదమ్మ, మరి సోళ్ళు అయితే ఎక్కి వేసుకోవాలా. ఆ అంబలు కాసి పిండి ఎలాగనే కాసుకుంటున్నాను, ఎలాగ నీళ్ళు ఎసరెట్టాను, ఎలా కలుపుతున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చూడండి అమ్మ స్టవ్ వంటిస్తున్నాను, నేను స్టవ్ వంటించి జావగాయడం మరి చూపిస్తున్నాను. మీరు కూడా అలాగే చేసి ఇలా నేను చెప్పినట్టు కాసుకోవాలన్నమాట. దాకెట్టాను కదా స్టవ్ వంటించి, ఇప్పుడు నీళ్ళు పోతున్నాను చూడండి జావగాయడానికి. చూడండి నీళ్ళు పోసాను కదా, అందులో కొద్దిగా మనం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, అదిగో అలాగే మనం చేసి నేను అన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. నేను రోజు ఎలా కాసుకుంటున్నాను అన్నదిని ఇదిగో చూడండి, కాపడుతుందా మీకు చూడండి. ఒక సెంసా వేసాను కదా, ఇదిగో చూడండి రెండు సెంసాలు, ఈ రెండు సెంసాలు వేసి నీళ్లు నేను ఇందులోని ఇలా కలిపి ఇదిగో చూడండి. మీరు కూడా ఇలాగే మాత్రం చేయాలి, మర్చిపోకుండానే చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనకి. నేను ఆరోగ్యంగా ఉన్నా గురించి ఇవన్నీ చూపిస్తున్నాను, నాకు ఆరోగ్యంగా ఉన్నా గురించి ఇవన్నీ తాగడం వల్ల నేను మీకు వంటలు చేసి మనకి చేసి చూపించగలుగుతున్నాను. చూడండి నీళ్ళు అయితే ఎలా మరుగుతున్నాయో, కాపడుతున్నాయా మీకు ఎలా మరుగుతున్నాయో, ఇంకా లేదా. మీరు నీళ్ళు అలా పెట్టుకుని ఇలాగ ఇందులోని రెండు సెంసాలు వేసాను కదా కలిపాను పిండి, ఇలాగ మనం చూడండి ఇదిగో ఇలా ఉడకపోసుకోవాలన్నమాట. మనం ఇలా ఉడకపోసుకుని 5 నిమిషాలు చిన్న మంటలో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలు చిన్న మంటలో పెట్టి మనం ఇలా ఉడికించుకుంటే మనకు చాలా కమ్మగా ఉంటుంది జాబ్ అయితేని. ఇలాగ డైలీ కూడా నేను ఒక్కదాని మటుకే కాసుకుంటున్నాను అనమాట అది, ఆ 2 సెంసాలని. చూసారు కదమ్మ ఎలా ఉడుకుతుందో, ఇప్పుడు 5 నిమిషాలు అయ్యింది, మరి ఉడకడం అయితే ఉడికిపోయింది, కట్టేస్తున్నాను స్టవ్. చూసారా మనం ఇలాగే ఉడకబెట్టుకోవాలన్నమాట. మన సోడిపిండి అంబలు ఇలాగ ఉడకబెట్టుకుంటే ఇలాగ చక్కగా ఉడుకుతుంది. అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను, కట్టేశాను. అయిపోయింది చూడండి అమ్మ దింపేస్తున్నాను, చూసారు కదా ఎలాగున్నదని దింపేస్తున్నాను. చూసారమ్మా ఇది ఇందులో పెరిగి వేసుకున్నాను నేను, కాపాడుతుందా మీకు ఇదిగో చూడండి. నేను ఇందులో పెరిగి వేసుకుని ఇలా తిప్పుకుంటాను, ఇదిగో మజ్జిగ వేసుకుని ఏంటంటే ముట్టి మజ్జిగ వేడి కదా కొంచెం, అందుకు మజ్జిగ వేసుకుంటే మంచిదని. చూసారా ఎలా చేస్తున్నానో, నేను ఇలా చేసి ఇలా పక్కన పెట్టి ఇదిగో ఇక్కడ పెడుతున్నాను చూడండి. వెళ్ళని చేశాను కదా మజ్జిగ, ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఇదిగో ఇలాగ ఉంటుంది అన్నమాట. మనం కలుపుకొని ఇలా గ్లాసులో పోసుకొని తాగేయటమే. చూసారా చూసారా నేను ఎలా చేశానో, చూసారు కదమ్మా. మీరు కూడా ఇలా చేస్తే మరి ఈ అంబలు ఇలా చేసుకుని రోజు కాసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏంటి వీడియో పెద్ద అయిపోయింది, ఇంకా నేను ఏమేం చెప్పాలన్నా చెప్తాను. బాబు మళ్ళీ ఇంకోటి వీడియో చూసి పెడతాడు. అదే మరి నేను ఈ అంబలు కాసుకోవడం ఈ పిండి చేయడం అన్నీ మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ టచ్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ రేపు వెళ్తాం.